చాలా మంచివాడు కావాలంటే శ్వేతని విశాల్ని అడిగి చూడండి ఒకరిని అడగాల్సిన అవసరం నాకు లేదమ్మా అందుకే కార్తీక్ నోసారి నన్ను కలవమని చెప్పి కబురు పంపించాను కార్తీక్ నేను ఇక్కడికి వచ్చింది నీకు వార్నింగ్ ఇవ్వడానికి ఇంకొకసారి ను చందుని కన్నెత్తి చూడకూడదు తన్ని అసలు మీట్ అవ్వకూడదు నువ్వు కార్తీక్ తో ఏం చెప్పావు అది కార్తీక్ తో ఏం చెప్పావు మీరు చెప్పింది చెప్పండి అది నేను చెప్పిందా అంటే కార్తీక్ ని ఇంటికి రమ్మన్నారు కదా అదే చెప్పాను శ్వేతా నిజం చెప్పు నువ్వు నాతో ఏం చెప్పావు మీ నాన్నగారు నాకు వార్నింగ్ ఇవ్వమని చెప్పలేదు చందు నన్ను చూడకూడదు కలవకూడదని చెప్పినట్టు చెప్పలేదు యాక్చువల్లీ ఇదంతా మా మమ్మీ ప్లాన్ మా మమ్మీ చెప్పమంటేనే నేను ఇదంతా చెప్పాను ఇది నీ వాళ్ళకి నీ మీద ఉన్న ప్రేమ ఈ సో కాల్డ్ మదర్ కి నీ మీద ఉన్న తల్లి ప్రేమ ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు పడి పడి చాకరీ చేస్తున్నావు భయపడుతూ బతుకుతున్నావు గ్రేట్ చందు హ్యాట్స్ ఆఫ్ కార్తీక్ భోనా ఎందుకు శ్వేతన అలా చెప్పమన్నావు మరి ఇంకెలా చెప్పమంటారు కార్తీక్ ఎవరున్నారని ఏముందని అమ్మ నాన్న ఉన్నారా మంచి అలవాట్లు ఉన్నాయా శ్వేత చెప్పింది కదా వాడికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయని అలాంటి వాడికి మన కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేద్దాం అనుకున్నారండి మరి ఏంటి నేను మంచివాణ్ణి కాదా శ్వేత నువ్వు చెప్పావా ఎలా తెలుసుకున్నావు నేను చెడ్డవాణ్ణని ఎలా తెలుసుకున్నావు సిగరెట్ తాగుతుంటే చూసావా మందు కొడుతుంటే చూసావా అమ్మాయిలతో తిరుగుతుంటే చూసావా ఎలా చూసావు చెప్పు అండ్ మిస్సెస్ రాఘవరావు ఎస్ నేను అనాథనే నాకు అమ్మ నాన్న లేరు కానీ మీ పెద్ద కూతురు అందరూ ఉండి అనాథలా బతుకుతుందే దానికే సమాధానం చెప్తారు కార్తీక్ ప్లీజ్ వాక్ చందు నన్ను మాట్లాడని ఈవిడుందే నువ్వు తల్లిగా పిలుస్తున్నావే ఈ అమ్మ ఏనాడైనా తల్లి ప్రేమ ఏంటో చూపించిందా అమ్మగా ఏనాడైనా దగ్గరికి తీసుకుందా ఈవిడ అసలు అమ్మగా బతికే ఉందా నా దృష్టిలో ఈవిడ ఏనాడో చచ్చిపోయింది వెరీ గుడ్ నీ వాళ్ళ కోసం నామే చేయి చేసుకున్నావు కదా వెరీ గుడ్ కార్తీక్ జస్ట్ గో అవే వెళ్తాను అలాగే వెళ్తాను కానీ వెళ్ళే ముందు ఒక్క మాట నీ అమ్మను ఒక్క మాట అడుగు తనకి నువ్వంటే ఎందుకు ఇంత కోపం అని అడుగు నేను వెళ్ళిపోతాను అడుగు అమ్మా కార్తీక్ అడగమన్నాడని కాదు నిజంగానే అడుగుతున్నాను ఎందుకమ్మా ఎందుకు నా మీద నీకు అంత కోపం ఎందుకు ఎప్పుడు నా మీద మండిపడుతూ ఉంటావు చెప్పమ్మా చెప్పు ఎందుకు ఎందుకు నేనంటే నీకు ఇష్టం లేదు
ప్లీజ్ చెప్పమ్మా. సరే, ఇవాళ నిజానిజాలని చెప్పే తీర్తాను. మోనా ఆగు. ఉండండి, నేను అసలు నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మోనా నార్మోయ్ ఆగండి, అమ్మ ఏదో తెలుసుకోవాలనుకుంటుంది కదా, నన్ను చెప్పనివ్వండి. నార్మోయ్ అని చెప్పానా? నోరు మూసుకుంటే అసలు నిజాలు ఎలా తెలుస్తాయండి? చెప్తుంటే నీకు కాదు. దొరికిందా నీ ప్రశ్నకి జవాబు? లేదు కదా, వెళ్ళు, వెళ్ళి మళ్ళీ అడుగు. జవాబు దొరికే వరకు అడుగు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యం ఆ సమాధానం తెలుసుకోవటమే. వాళ్ళు నీ దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో వెళ్ళి తెలుసుకో. కార్తీక్! కార్తీక్, మా వాళ్ళు నా దగ్గర దాస్తున్నారా లేదా, నా మీద ప్రేమ చూపిస్తున్నారా లేదా, ఇదంతా నీకు అనవసరం. దయచేసి నా విషయాల్లో, నా కుటుంబ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. వెళ్ళిపో, జస్ట్ గో అవే. అలాగే వెళ్తాను, నాకు నుంచి ఏం అక్కర్లేదు, నీ నుంచి ఏం ఆశించట్లేదు కూడా. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఆ తల్లిలానే ఉంటావు అనుకోలేదు. వెళ్తున్నాను, నువ్వు బాగుంటే అంతే చాలు. అసలు అతనెవరు? దిక్కు మొక్కు లేని అనాథ. మీరే చెప్పండి, ఒక అనాథకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రేపు దాని బతికేమవుతుంది? పోనీ తన కాళ్ళ మీద తను నిలబడ్డాడంటే అదీ లేదు, ఇంకా చదువు చదువు అంటూ దేశాలు పట్టుకుని ఊరేగుతున్నాడు. అలాంటి అతిగతి లేని వాడికి మన పిల్లనిస్తే తా దూరకంత లేదు మెడకొడ్డోలని ఏం చూసుకుంటాడు చెప్పండి? నేను అనేదేంటంటే, చందు చిన్నపిల్ల, అమాయకురాలు, నాలుగు ముక్కలు తీగా మాట్లాడితే చాలు అదే ప్రేమ అనుకుంటుంది. కానీ మాటలతో కడుపు నిండుతుందా? ప్రేమ ఒక్కటి బతకడానికి సరిపోతుందా? అది అమాయకురాలు కాబట్టి తల్లిదండ్రులుగా మనమే మంచి చెడు ఆలోచించాలి. మా తమ్ముడు నారాయణ తెచ్చిన సంబంధం అన్ని విధాలా మంచిది. కారుంది, బంగళాలున్నాయి, బోలెడంత తాస్తుంది, పిల్లని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే మనసుంది. అలాంటి ఇంటికి కోడలుగా పంపిస్తే అంతకన్నా ఆనందం ఇంకేంటి? మన అమ్మాయి మహారాణిలా కాలు మీద కాలేసుకుని బతుకుతుంది. ఏమంటారు? ఓకే, నువ్వు చెప్పేది బాగానే ఉంది, నిజమే చెప్తున్నావు. కానీ చందుని కూడా ఒక మాట అడగాలి, తనకిష్టం లేకుండా ఈ పెళ్లి జరగదు. చాలు, తన అభిప్రాయాలకి ఇష్టాయిష్టాలకి ఇక్కడ తావులేదు. ఈ పెళ్లి జరగాలి. చందుని పెళ్లికి రాజీ చేయాల్సిన బాధ్యత మీది. మీరు బుజ్జగిస్తారో బడిత పూజ చేస్తారో నాకు అనవసరం. ఈ పెళ్లి జరగాలి, లేదంటే నేను చందుకి నిజాలు చెప్పాల్సి వస్తుంది. అంతే. Thank you.
కార్తిక్ ఇవాళ నేను నీ మీద చెయ్యెత్తాను నాకు నువ్వంటే ఇష్టం నిన్ను నా మనసులో పూజిస్తున్నాను అలాంటి నీ మీద చెయ్యెత్తాను నన్ను క్షమించు కార్తిక్ నన్ను క్షమించు నన్ను క్షమించు కార్తిక్ సారీ యాక్చువల్లీ నేను ఏదో ఆలోచనలో ఉండి ఇట్స్ ఓకే పర్వాలేదు డోంట్ వరీ ఏదో అప్సెట్ అయినట్టున్నా లేదండి టేక్ కేర్ ప్రతిసారి ప్రమాదాల నుండి తప్పించుకోవడం కుదరదు జాగ్రత్త ఎవరూ లేరు పిల్లలు ఎక్కడా ఇంట్లో జరిగిన గొడవకి పిల్లలిద్దరూ బాధపడుతూ మొహం వెళ్లాడేసుకొని కూర్చుంటే నేనే అలా బయటికి వెళ్ళి రమ్మని పంపించాను కాసేపు అలా తిరిగి హోటల్లో భోంచేసి వస్తారు మరి చందు చందువా తను తన రూములో ఉంది దానికి భోజనం పడుండనివ్వండి పస్తు భువనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీరు విన్నదే అంటున్నాను అది చేసిన పనికి నాలుగు రోజులు తిండి తినకుండా కడుపు మాడిస్తే దెబ్బకి దెయ్యం దిగుతుంది ఆకాశంలో ఎగరాలని కలలు కనడం మాని నేల మీద నడుస్తుంది నీకు అసలు బుద్ధి ఉందా నువ్వు అసలు మనిషివేనా ఏ మాత్రం కనికరం లేకుండా చందుని పస్తులున్నమంటావా అవును ఏ తల్లిగా నాకు ఆ మాత్రం హక్కు లేదు తప్పు చేస్తే శిక్షించే అధికారం కూడా లేదా హక్కు అధికారం అవి ఉండేలా ఏనాడైనా ప్రవర్తించావా నువ్వు ద్వేషం పగ తప్ప ఏమున్నాయి నీలో ఏం చేసావు నువ్వు చందు కోసం ఎన్నిసార్లు చెప్పాలి చందుని నేనే పెంచి పెద్ద చేశాను ఆహా పెంచావు బాగా పెంచావు కానీ ఎలా పెంచావు ఎలా పెంచినా పెంచినట్టే ఎక్కడికి పళ్ళెం తీసుకొని ఒక బిడ్డ ఆకలితో మాడుతుంటే కూర్చొని తినడానికి నేను నీలా రాక్షసిని కాదు మనిషిని కన్న తండ్రిని ఇంకొక మాట కూడా విను ఇంకెప్పుడైనా చందుకి అన్నం పెట్టకపోతే నేను కూడా తినను గుర్తుంచుకో చందు తినకుండా నిద్రపోతున్నావా అన్నపూర్ణమ్మ మీద కోపం రాకూడదు అన్నం పరబ్రహ్మ స్వరూపం తెలుసా నాకు ఆకలిగా లేదు అంతేనా అంతే సరే నేను కూడా భోంచేయకుండా నిద్రపోతాను ఏంటి నాన్న మీ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ నా భోజనానికి మీ నిద్రకి సంబంధం ఏంటి ఎందుకుండకూడదు నువ్వు పస్తుతో ఉంటే ఈ కన్నతండ్రి గొంతులోకి ముద్ద దిగుతుందా చెప్పు రామ్మా తిను కార్తిక్ చాలా మంచివాడమ్మా నిజం చెప్తున్నాను రా తిను నా ప్రశ్నకి జవాబు దొరికేదాకా నేను భోంచేయను ఏం ప్రశ్నమ్మా అదే నాన్న అమ్మకు నాకు మధ్య ఉన్న ఈ దూరం అమ్మ నాతో ఎందుకు ఇలా మాట్లాడుతోంది
ఒక్క నాతోనే ఎందుకు ఇలా మాట్లాడుతుంది నాన్న? వద్దమ్మా, ఈ ప్రశ్నల్ని ఆలోచనల్ని మనసులోకి రానివ్వకు. వద్దు. అమ్మ నాకు సమాధానం చెప్పబోతుంటే మీరే ఆపారు. ఎందుకు? నాకు తెలియకూడని విషయాలు ఏమున్నాయి నాన్న? ఎందుకు అమ్మ నాపావు? అసలు ఆ చేదు నిజం ఏంటి నాన్న? నాకు తెలియాలి. వద్దమ్మా, ఈ ఆలోచనల్ని మనసులోకి రానివ్వకు. నా మాట విను. నా మీద నమ్మకం ఉంచమ్మా. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదమ్మా. ఏమీ జరగలేదు. చందు, నువ్వంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. చిన్నప్పుడు నువ్వు చాలా మండికేసేదానివి. మీ అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా? నీ చిన్నప్పుడు నీకు అన్నం తినాలంటే చిరాకు. అందుకే ఆకలేసినా భోంచేయడానికి వచ్చేదానివి కాదు. అప్పుడు మీ అమ్మ ఏం చేసేదో తెలుసా? నా బుజ్జి కదూ, నా బంగారం కదూ అంటూ నిన్ను గారాబం చేస్తూ నీకు అన్నం తినిపించేది. నీకు పళ్ళు చాలా ఆలస్యంగా వచ్చాయమ్మా. అప్పుడు మీ అమ్మేమో నీ నోరు తెరిచి నీకొస్తున్న చిట్టి చిట్టి పళ్ళు చూసి నా బంగారు కొండకు ఎన్ని పళ్ళొస్తున్నాయంటూ తెగ సంబరపడిపోయేదమ్మా. నిజంగానా నాన్న? నిజంగానమ్మా. అప్పుడు నీకింకా మొత్తం పళ్ళు రాలేదనుకున్నాం, కానీ కండ ఊడేలా కొరికావు చూడు, అప్పుడు తెలిసింది నీకు మొత్తం పళ్ళొచ్చాయని. నాన్న, అన్నీ అబద్ధాలే, నేనేం కొరకలేదు. అప్పుడు కూడా ఇలాగే అన్నం తినిపించేవాణ్ణమ్మా. నువ్వు తింటావా, నన్ను తినిపించమంటావా? మీరే తినిపించండి నాన్న. తినిపిస్తానమ్మా. అన్నం తినిపించాక జోలపాడమంటావా? తినమ్మా. చందు, మీరా? బాగున్నావా? బాగున్నాను. మరి మొహం ఎందుకు అలా వాడిపోయినట్టుగా ఉంది? అబ్బే, అదేం లేదు. నాతో నిజాలు చెప్పకూడదని నిర్ణయించుకున్నావమ్మా? అది కాదండి. పోన్లే, అడగడం నాదే తప్పు. నిన్ను చూడగానే నా మనిషి అనిపించింది, అందుకే చనువు తీసుకుని అడిగేశాను. రెండు రోజులు పరిచయమే అయినా ఎందుకో తెలియదు కానీ సొంత మనిషి అనిపించావు. సారీ, నేను డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఒక్క నిమిషం. పర్వాలేదు, వదిలే. నాకు రోగం ఉంది. నా కళ్ళెదురుగా ఎవరైనా బాధగా ఉంటే నేను చూడలేను. కొంతమంది సాడిస్టులకి అవతలి వాళ్ళని ఏడిపించటంలోనే సంతోషం ఉంటుంది, కానీ పిచ్చిదానికి, అంటే నాకు, ఎప్పుడూ ఒకరి బాధను పోగొట్టడంలోనే ఆనందం లభిస్తుంది. అందుకే అడిగాను. మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఇప్పుడైనా చెప్తావా మరి? అది, నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నాను కదా. అవును, చెప్పావుగా. మా నాన్నగారు పాపం డబ్బులు అరేంజ్ చేయలేకపోతున్నారు, కుదిరేలా లేదు. ఓ, అదేనా? ఏమో అనుకున్నాను. చూడు, నువ్వు విదేశాలకి తప్పకుండా వెళ్తావు, సరేనా? ఎలా? ఈ హైదరాబాద్ నగరంలో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇక్కడ చాలా ట్రస్టులున్నాయి, అవి నీలాంటి తెలివైన విద్యార్థులకి సాయం చేస్తాయి. నాకు అలాంటి చాలా ట్రస్టులతో పరిచయాలున్నాయి, నేను నీకు సాయం చేస్తాను. నేను నా కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు దర్శనం చేసుకొని రా, నా ఆఫీస్ అడ్రస్ ఇస్తాను. థ్యాంక్స్. ఒట్టి థ్యాంక్స్ ఏనా? కొద్దిగా నవ్వచ్చుగా. రాధిక. ఏంటి ఆదిత్య? అన్నీ ఓకే కదా? ఇవాళ ఊరు నుండి రాహుల్ వస్తున్నాడు తెలుసు కదా,
తెలుసు. రాత్రి డిన్నర్ కి ఏదైనా స్పెషల్స్ చేయి. అలాగే నువ్వు కూడా రాత్రి తొందరగా వచ్చేయి. తప్పకుండా. ఆ ఇంకో మాట, ఇది అసలే హైదరాబాద్ సిటీ. రాహుల్ ని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏదైనా గొడవ జరిగితే ఓ పట్టం తెగదు, పరిష్కారమూ కాదు. అవును నిజమే, వాడి జాగ్రత్తగా చూసుకోవాలి. వాడికి పరిస్థితులు అక్కెందుకు పెళ్లి చేయాలని తొందరపడుతుందో నాకు అర్థం కావడం లేదు. చిన్నవాడు, వాడికి బాధ్యత కూడా తెలియదు. అక్కి నిర్ణయం తీసుకుని బాగా తప్పు చేస్తుంది అనిపిస్తోంది. ఒక చిన్న తప్పుకు ఎంత పెద్ద శిక్ష పడుతుందో నాకు బాగా తెలుసు. నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీ మాటల్లోని బాధ నన్ను పదే పదే ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. నీకు వెనక ముందు ఎవరు లేరా? నువ్వు ఒంటరిదానివా? నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? మీరంతా ఉన్నారుగా. తనకే బాగానే ఉంది. నువ్వేం దిగులు పడకు. దిగులేం లేదు, అడుగుతున్నానంతే. నువ్వు ఉండగా నాకు దిగులేంటి? ఆఫీస్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. అలాగే. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, తనకేం కాదు, నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పేది విన్నావంటే నీ తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఉన్న పడాన్నే ఎగ్గిరిగా అంతేస్తావు తెలుసా? ఏంటది, సరిగ్గా చెప్పాడు. ఇప్పుడే యశోధరా వాళ్ళ ఫ్యామిలీ జ్యోతిష్కుడిని కలిసి వస్తున్నాను. చందు జాతకం, రాహుల్ జాతకం చూశాడట. అలాగా, ఏమన్నాడేంటి? వాళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవలేదట. ఈ విషయం ఇంత నవ్వుతూ చెప్తావేంట్రా? మొత్తం విన్నాక ఆ తర్వాత నీ ప్రశ్నలను సంధించు. అలాగా, త్వరగా చెప్పు. నీకింతకు ముందే చెప్పాను కదా, వాళ్ళిద్దరి జాతకాలు కలిసేలా చూసే పూచి నాది అని. అసలు ఫస్ట్ వాడు ఏమంటాడో చూద్దామని ఒరిజినల్ జాతకాలు ఇచ్చాను. వాడేమో రవ్వంతైనా కలవలేదన్నాడు. దాంతో కలిసేలా కొత్త జాతకం తయారు చెయ్యి అన్నాను. ఒప్పుకున్నాడా? ఒప్పించాను. కాకపోతే కొద్దిగా ఖర్చయింది. డబ్బుల గురించి నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. డబ్బును చూసుకుంటావులే, కానీ నీ కూతురును చూసుకోవటమే నీకు పెద్ద టాస్క్. అంటే ఈ పెళ్ళికి దాన్ని రాజీ చెయ్యాలి కదా. రాజీయా? ఆ ప్రసక్తే లేదు. దాన్ని ఇక్కడ చేసుకోమ్మా, చేసుకో తల్లి అంటూ ఎవడు ఇక్కడ బుజ్జగిస్తూ కూర్చోడు. ఆర్డర్ చేస్తే తలంచుకొని తాళి కట్టించుకోవాల్సిందే. బైక్ దిగు, నేను వెళ్ళాలి. కార్తీక్, నేను నీతో మాట్లాడాలి. నీతో నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా నిన్ను మాట్లాడావుగా, చాలేదా? కార్తీక్, ఐఎమ్ సారీ. నిన్న నేను మాట్లాడిన దానికి నన్ను క్షమించు. సరే, ఆ బుక్స్ తీ, నేను వెళ్ళాలి.
అదేంటి క్షమించమన్నాను కదా మనస్ఫూర్తిగా అడుగుతున్నాను కదా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ప్లీజ్ కార్తీక్ నీకు తెలుసు కదా మా ఇంట్లో వాళ్ళ గురించి నాకు తెలుసు నేను జరిగిన దాంట్లో నీ తప్పు లేదని నీకు తెలుసు నా తప్పు లేదని అమ్మ శ్వేత కలిసి ఆడిన నాటకంలో మనిద్దరం బలి కావాల్సిన పరిస్థితి నీ మీద నాకు హక్కు ఉందనుకున్నాను కాబట్టి వాళ్ళ మీద కోపం నీ మీద చూపించాను అందుకు నన్ను క్షమించు నాకు నీ మీద కోపం లేచెందు దిగులుగా ఉంది నీ గురించి నీ భవిష్యత్ గురించే దిగులు ఆ ఇంట్లో వాళ్ళకి నీ గురించి అసలు ఇంట్రెస్టే లేదు ఎంతసేపు పెళ్లి చేసి వాళ్ళ చేతులు దుడుపుకోవాలని చూస్తున్నారు తప్ప నీ గురించి పట్టించుకోవట్లేదు అదే నా బాధ అంతా పోన్లే కార్తిక్ వాళ్ళకి లేకపోతే ఏమైంది దేవుడికి నా మీద ప్రేమ ఉంది ఆ దేవుడు నేను చదువుకోవాలని కోరుకుంటున్నాడు అది చాలు అంటే రెండు రోజుల క్రితం యశోధర గారిని గుళ్ళో కలిశారని చెప్పాను కదా గుర్తుందా అవును అయితే ఆవిడ ఇవాళ గుళ్ళో నాతో ఆశ్చర్యంగా ఉంది కేవలం రెండు రోజుల పరిచయానికి ఆవిడ ఎంత పెద్ద సహాయం చేయడానికి కారణమేంటి నాకెందుకో దీని వెనకేదో ఉందనిపిస్తుంది నాకు మాత్రం ఆవిడ దేవుడు పంపిన మనిషిలా అనిపిస్తోంది లేకపోతే ఆవిడకి ఆ సహాయం ఎందుకు చేయాలనిపిస్తుంది ఆవిడ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అలా కాదు మనసు ఎందుకు బాగాలేదురా పోనీ ఓ పని చేద్దాం నిన్ను నేను చదివిస్తాను నమస్కారం మేడం మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇవిగోండి జాతకాలు మొత్తం 24 గణాలు కలిసాయి మీరు అమ్మాయిని చూడండి చాలా బాగుంటుంది నేను అమ్మాయిని చూశాను నాకు చాలా నచ్చింది ఏమంటారు మేడం పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి అలాగే మేడం నారాయణ నారాయణ గంటలకు చందు వస్తానంది కానీ ఈ టైంలో ఈ రాతికుంటే గొడవలైపోతాయి ఎలాగబ్బా రాధిక రాధిక ఏంటి మన దేవుడి మందిరంలో మట్టి వినాయకుడు ఉన్నాడు కదా ఆయన అర్జెంటుగా తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసిరా ఇప్పుడా ఆ వినాయకుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా చెప్తే నీకు అర్థం కదా గురుగారు చెప్పారు ఆయన మాట కూడా వినవా వెళ్ళు అమ్మయ్య రాధిక ప్రాబ్లం సాల్వ్ అయింది ఇంకేంటి పైన దక్కుతుంది కదా దాన్నే చేయాలి అయినా అది ఇప్పుడు నోరు తెరవదులే మొత్తం మంది ఇచ్చాం కదా నిద్రపోతు పడుంటుంది అన్నట్టు ఆదిత్య రాధా నీకు లెసన్ టీచ్ చేయాల్సిందే హలో మిస్టర్ షూమాకర్ షూమాకరా హూ ఇస్ దట్ వాట్ కార్ ఎంత స్పీడ్గా నడుపుతున్నావు షూమాకర్ అంటే ఎవరో నీకు తెలీదా నాకు కార్తికేయన్ అంటే ఎవరో తెలుసు
ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. వైదిపై కారు ఇప్పుడు నేను స్పీడ్గా నడపలేదు. జనరల్గా ఇటువంటి ప్లేసుల్లో కారు స్లోగా నడుపుతుంటాను. వాట్ ఎవర్, నా డ్రెస్కి లాండ్రీ ఖర్చు ఎవరు ఇస్తారు? ఓ, మీ డ్రెస్ నా వల్ల పాడైందనమాట. రోడ్డు పక్కగా నడవటం మీ పొరపాటు. అందులో అలా బురద పడేంత దగ్గర నడవటం, ఐ మీన్ బురద గుంతల పక్కగా నడవటం మీ పొరపాటు. అయినా పర్వాలేదు, భరిస్తాను. ముందు మీ ఇంటి అడ్రస్ ఇస్తారా? ఎందుకు, ఒక డిస్కస్టింగ్ డ్రెస్ కొని పంపడానిక? అసలు నీకు ఈ డ్రెస్ కాస్ట్ తెలుసా? 1200. 1200? సరే, ఓ పని చేద్దాం. మీ అడ్రస్ ఇవ్వద్దు, మీరు నాతో వస్తారా? అలా ఒక కాఫీ తాగి ఒక డిజైనర్ షోరూంలోకి వెళ్దాం. 1500 పెట్టి ఓ డ్రెస్ కొని మిగతా 300 గిఫ్ట్గా ఉంచుకోండి. లుక్, నో సంథింగ్, యు ఆర్ రెడిక్యులస్. ఎనీవేస్, నీ బోర్డ్ డబ్బులు నాకు అవసరం లేదు. ఇప్పుడే కదా లాండ్రీ డబ్బులు కావాలన్నారు. మీలాంటి అందమైన అమ్మాయికి చీప్గా లాండ్రీ డబ్బులు ఎందుకు? సరే, ఓ పని చేస్తావా, నీ సెల్ నంబర్ ఇస్తావా? నా సెల్ నంబరా? నా సెల్ నంబర్ నా ఫ్రెండ్స్ కోసం, నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ముక్కు మొహం తెలియని నీలాంటి స్ట్రేంజర్స్ కోసం కాదు. ముక్కు మొహం తెలియని వాడినా? ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, అంటే ఫ్రెండ్నే కదా. ఫోన్లే, మీరెప్పుడైనా నాతో మాట్లాడాలనుకుంటే ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ 9849098. చాలా ఈజీ గుర్తుంచుకోవడానికి. ఓకే, బాయ్. మనిషి బానే ఉన్నాడే, హ్యాండ్సమ్గా, పేరు కూడా అడగలేదే. ఎనీవేస్, ఫోన్ నంబర్ ఇచ్చాడు కదా. Excuse me. Meera. One second. యశోధర మేడంని కలవడానికి వచ్చాను. మీరెవరిని కలవడానికి వచ్చారు? నేను ఎవరిని కలవడానికి రాలేదు. అంటే? నేను ఇక్కడే ఉంటాను, యశోధర నాకు అక్కయ్య అవుతుంది. ఓహో, మీరే పని మీద వచ్చారు? అది చెప్పకుండా విషయం అయితే వద్దులేండి. అలాంటిదేం లేదండి. యాక్చువల్లీ నేను డిగ్రీలో కాలేజ్ ఫస్ట్ వచ్చాను. గుడ్. పై చదువుల కోసం అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, కానీ మా నాన్నగారికి నన్ను చదివించే స్తోమత లేదు. యశోధర మేడం నాకు హెల్ప్ చేస్తానన్నారు, ఇంటికి ఒకసారి రమ్మన్నారు. వెరీ గుడ్. ఫస్ట్గా మీకు కంగ్రాట్స్, మీకు ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. అలాగే, అక్క మాట ఇచ్చిందంటే మీకు ఏదో దారి చూపిస్తుంది, మీరే వరీ కాకండి, మీ కళ నిజమవుతుంది, కావాలని నేను కూడా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్క రావడం లేట్ అవుతుందని చెప్పింది, తన గెస్ట్ నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నాకేం వద్దండి, మేడం లేట్గా వస్తారంటే నేను బయలుదేరుతాను. ఆవిడ వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. అక్కయ్య వస్తే నేను అని ఒక ఆవిడ వచ్చి వెళ్ళారని చెప్తానండి. సారీ అండి, నా పేరు చంద్రముఖి, చందు అంటారు. చందు వచ్చి వెళ్ళిందని చెప్పండి. అలాగే, వస్తాను. బాయ్. ఎంత అందంగా ఉంది, ఎంత మంచి పేరు, చాలా అనుకుగా ఉంది.
అక్క ఏంటిది నన్ను ఎన్ని గంటలు రమ్మన్నావు నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు నేను 4 గంటలకు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి చూస్తే నువ్వు కనిపించలేదు సారీ రా అర్జెంట్ గా ఏదో ఆఫీస్ లో పని ఉండేసరికి ఆగిపోవాల్సి వచ్చింది ఇట్స్ ఓకే అన్నట్టు నీ కోసం చందు వచ్చి వెళ్ళింది ఓ చందు వచ్చిందా ఎలా ఉంది అమ్మాయి బాగుంది కదూ చాలా మంచి అమ్మాయి అంతే కాదు చాలా తెలివేంది కూడా అందం వినయ విదేత మృదువుగా మాట్లాడే నైజం పెద్దల ఎడల గౌరవం ఒక్క మాటలో చెప్పాలి అంటే మంచి హృదయం అందం సౌశీల్యం అన్ని కలబోసిన త్రివేణి సంగం అమ్మాయి చాలా బాగుంది నా మనసులో ఉన్న మాట కనిపెట్టావు అవును ఈ సంబంధం చూస్తుంది రాహుల్ కోసమేనా అవును వన్ మినిట్ హలో ఓకే ఎక్స్క్యూజ్ మీ చెప్పండి రావు గారు లేదే అదిలా కుదురుతుంది అయితే ఆదిత్య చందు ఇద్దరు కలవాలన్న నా ప్లాన్ సక్సెస్ అన్నమాట నేను బయలుదేరి వస్తాను ఓకే 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 హలో నారాయణరావు చెప్పండి మేడం ఏంటి మీ హుకుం త్వరలో పెళ్లి చూపుల కోసం అరేంజ్మెంట్ చేయండి అలాగే మేడం ఈ అమ్మాయిని నేను ఎవరి కోసం చూస్తున్నానన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు నారాయణ నారాయణ ఈ నారాయణ తెలియనిస్తాడా ఈ చెవిలో విన్న రహస్యం పక్క చెవికి కూడా తెలియదు ఓకేనా మేడం గుడ్ రాధికా రాహుల్ వచ్చాడా రాహుల ఇంకా రాలేదు పదైపోయింది ఇంకా రాలేదేంటి వీళ్ళకెప్పుడు ఇల్లు గుర్తుండదు హలో యశోధర్ని మాట్లాడుతున్నాను వాట్ అలాగే వచ్చేస్తామండి ఏమైంది ఆదిత్య ఆదిత్య ఏమైంది ఆదిత్య ఏంటక్క ఏమైంది ఆదిత్య పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందిరా పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ ఏంటి ఏమైంది రాహుల్ ని లాకప్ లో పెట్టారట ఓ మై గాడ్ నువ్వేం కంగారు పడకు నేను వెళ్ళి విషయం ఏంటో కనుక్కుంటాను రిలాక్స్ రిలాక్స్ ఉండి నేను చూసుకుంటానుగా హైదరాబాద్ వచ్చి చాలా రోజులైంది కదా మన ఇంటి అడ్రస్ మర్చిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు రాహుల్ నువ్వు చెప్ప ఏం జరిగింది అది కాదమ్మా బాగా ప్రయాణం చేసి అలసట అనిపించింది అలా బార్కి వెళ్ళి కాక్టెల్ తీసుకున్నాను కొద్దిగా ఎక్కువ అనిపించింది అంతే ప్రాబ్లం కొద్దిగా కాదు బాగా ఎక్కువైంది రై నువ్వు హైదరాబాద్ ఎందుకు వచ్చారా మమ్మల్ని చూడడానిక తాగడానిక తాగో ఓకే ఆ పబ్బు ఓనర్తో గొడవ ఎందుకు పెట్టుకున్నావు గొడవ పడ్డమే కాదు ఆ పబ్బు ఓనర్ కాలర్ కూడా పట్టుకున్నాడట పోలీసు చెప్పాడు రై నీకేం చెప్పాను ఇది హైదరాబాద్ మన ఊరు కాదు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అక్క వాడికి నువ్వు అర్థమయ్యేలా చెప్పు రాహుల్ పద భోంచద పదమ్మా నాకు ఆకలిగా ఉంది రండి వడ్డిస్తాను నాన్న కాఫీ ఇంకా పేపర్ చదువుతున్నారు ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా వెళ్తున్నానమ్మా పేపర్ చదివి వెళ్దామని ఆఫీస్లో పేపర్ చదవడానికి టైం దొరకదు కదా
ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అక్కా. అదిగో అక్కా మన ఇంటి న్యూస్ పేపర్. బావా అక్క ఎక్కడ ఉంది? పైన రూమ్ లో ఉంది. ఓహో ఆ ఇదిగో ఇదిగో. ఏమిటి విషయం? ఇవాళ చందుని చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అలా చూస్తారేంటి? నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తున్నాను అక్క చెప్పా. ఇదిగో అక్క. అమ్మా నేను ఈ పెళ్ళికి సిద్ధంగా లేను. సిద్ధంగా లేనంటే? నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను, చదువుకుంటాను. చదువుకొని ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నావు? ఈ పెళ్ళి ఎలా చేసుకోవో నేను చూస్తాను. అయితే నేను చెప్పేది వినండి. నా పెళ్ళి అనేది నా వ్యక్తిగత విషయం. ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఎవరితోనూ పెళ్ళికి సిద్ధపడను. నేను ఈ పెళ్లి చేసుకోను, ఇదే నా సమాధానం. ఏమిటిది పసిదానికి వాతలు పెడతావా? అవును, నోటికొచ్చినట్టు ఎదురు సమాధానం చెప్తుంది మరి. అందుకని అందుకని వాత పెడతావా? నువ్వు మనిషివా పశువువా? ఏయ్ నువ్వేంటి ఇక్కడ? ఏం చేస్తున్నావు ఇక్కడ? తమాషా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? నీకు అసలు మనస్సాక్షి ఉందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అది బావగారు, మధ్యలో వాణ్ణి ఏమి అనాల్సిన అవసరం లేదు. నేనేం చేసినా దాని మంచి కోసమే చేస్తాను. రేపు దీనికి నిజంగా గెయ్యాళత్త గారు వస్తే అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు వాత పెట్టాను. దీనికి ఎలాంటి అత్తగారు వస్తారో నాకు తెలియదు, కానీ నీ కొడుకు విశాల్ భార్యకి అత్తగారు మాత్రం పరమ రాక్షసి. చందు పదమ్మా. నారాయణ నారాయణ. రేయ్ అబ్బా, విశాల్ భార్యకి అత్తగారంటే నువ్వే? నేనా? అంటే నేను రాక్షసినా? మరి నువ్వు చేసిన పని కూడా అలాగే ఉంది. నీకెన్నిసార్లు చెప్పాను ఓపికగా ఉండమని? నీకు ఈ జన్మలో బుద్ధి రాదు. నువ్వు కూడా నన్నే అంటావేంట్రా? అంటాను, అనడమే కాదు, నువ్వు నాకంటే చిన్నదానివై ఉంటే తన్నేవాణ్ణి. ప్లాన్ అంతా సవ్యంగా జరిగిపోతుంది అనుకున్న టైంలో వాత పెట్టి మొత్తం సర్వనాశనం చేశావు. వామ్మో, ఇప్పుడు బావగారు గాని దానికి సపోర్ట్ చేశారంటే నారాయణ, ఈ అంతే, మనం షెట్టుకి వెళ్ళాల్సిందే. ఏదో నక్క వినయం చూపించి కార్యం సాధించుకోవాలి, కానీ నువ్వు అసలు ప్లాన్ అంతా సర్వనాశనం చేశావు. నిన్ను నమ్ముకొని ఆ యశోధర్ని పిల్లని చుట్టానికి ఇంటికి రమ్మన్నాను, పైగా అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. We have a Romeo, we need a Juliet. Hi, morning. Good morning. We have a Romeo, we need a Juliet. Rahul. We have a Romeo. Rahul. Jet face, your Rahul. View man flows. You. Rahul. ఏంట్రా, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? పలకవే. ఏంటి మమ్మీ? నేను నీకోసం అమ్మాయిని చూశాను రా. Wow. ఇంట్రెస్టింగ్. అమ్మాయి ఎలా ఉంటుందేంటి? చాలా అందంగా ఉంటుంది, తెలివైంది, సంసారపక్షంగా ఉంటుంది. మమ్మీ, సంసారపక్షి పిల్లలు మనకెందుకు? గోలీమార్, నాలుగు స్టైల్గా ఉండాలి. ఓకే, అమ్మాయి సెల్లంబర్ ఇస్తావా? అంటే నువ్వు పెళ్ళికి సిద్ధంగా ఉన్నావా? పిల్ల, నో వే.
సంవత్సరాల తరబడి ఒకే అమ్మాయితో జీవించడమా? ఇంకా నయం నా వల్ల కదమ్మా. రాహుల్, రాహుల్, పెద్దవాళ్ళతో మాట్లాడే పద్ధతి ఇదేనా? కొంచెమైనా మంచి మర్యాద ఉండక్కర్లేదా? ఇదే ఈ మంచి బుద్ధులు నేర్చుకోవడానికే పెళ్లి చేసుకోమంటున్నాను. మంచి బుద్ధులా? ఫ్రీడమ్ ని చంపేసే బుద్ధులేమి, నా యాంగిల్లో మంచి బుద్ధులే కావు. ఏంట్రా, అమ్మతో మాట్లాడే పద్ధతి ఇదేనా? మామా, నువ్వు అక్కడే బాకీ. నేను ఎలాగుండాలి అలాగే ఉంటాను. మీరెందరంతా అరిచిగి పెట్టినా నో యూజ్. ఆ అమ్మాయిని నువ్వే చేసుకోవచ్చుగా. చూడకూడని చూశానండి. లోపల మన అమ్మాయి ఆ కార్తీక్ ఒళ్ళు. దేవుడా, నాకెందుకు ఇవన్నీ కనిపిస్తాయి? నిజం చెప్పమ్మా, కార్తీక్ ఇంటికి వచ్చాడా? వచ్చాడు నాన్నా.